ప్రేమన తండ్రి, గొప్ప దేవుడు నైనా, ఇంతవరకు మీ రెక్కల కింద భద్రపరిచిన దేవుడు ప్రభా, అనేక మందికి వర్తమానాలు పంపించావు ప్రభా, వారందరూ మారు మనసు నాయన. ఈ లోకంలో ఎంత సంపాదించుకుని ఏది చేసుకున్నప్పటికైనా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం ప్రభా? అందుకనే దేవుడు అన్నీ ఇస్తాడు, అడిగిన ప్రతి ఒక్కటి ఇస్తున్నాడు. మంచి ఈవుల్ని ఇస్తాడు, కానీ చెడ్డ ఈవుల్ని ఇవ్వడానికి ఆయన అంగీకరించు. కాబట్టి మీరు మీరు ఈ లోకంలో సంపాదించుకునేది మంచిదే, బాగానే ఉంది. బ్రతకడానికి కానీ ఏదైనా లగ్జరీగా ఉండడం మంచిదే, బట్ ఈ లోకంలో లగ్జరీగా ఉంటారు మీరు. మరి పై లోకంలో ఎలాగుంటారో, మరి అక్కడికి అగ్నిగుణంలోకి వెళ్తే ఈ లగ్జరీ అంతా ఏమైపోద్ది, ఈ డబ్బు అంతా ఏమైపోద్ది? అందుకు డబ్బు సంపాదించుకోండి, అన్నీ చేసుకుని బాగానే ఉంది, కానీ దేవుని యందు విశ్వాసంతో ఉండండి. పరలోక రాజ్యం కొరకు చూసుకోండి. పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటమే జ్ఞానికి ఉన్నటువంటి ఆ యొక్క విశేషణ, జ్ఞానికి ఉన్నటువంటి లక్షణం అది. కాబట్టి జ్ఞానులై ఉన్నారు, కానీ మీరు మరి దేవుని జ్ఞానులుగా ఉండమని ప్రార్థిస్తాను. మిమ్మల్ని అందరినీ కూడా అర్థిస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఏ అనారోగ్యమైనా కూడా ఇప్పుడే నజరని యేసు నామములో విడుదలవునుగాక, విడుదలవునుగాక. ప్రతి ఒక్క అనారోగ్యం, ప్రతి ఒక్క సాతాన్ని బంధక నుండి విడుదల చేయమని ప్రార్థిస్తున్నాను. మీ మహిమాత్వం కొరికే వాడుకోమని వాక్యాన్ని ప్రభా యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రతి ఒక్కరూ ఉన్నవాళ్ళు, కొన్ని లేని వాళ్ళైనా ప్రతి ఒక్కరికి మంచి ఉపకారమైనటువంటి బుద్ధి ఉంటుంది. అందరికీ ఉండాలని నేను చెప్పడం లేదు, కొంతమందికి ఉంటుంది, అందులో చాలా తక్కువ మందికి ఉంటుంది. కాబట్టి ఎంతోమంది అనుకుంటారు, నేను చేసినటువంటి ఈ పాపము ఒకవేళ కొంతవరకు ఏదైనా చేస్తే, పుణ్యం చేస్తే పోతుందని అనుకుంటున్నారు. అట్లా కాదు కానీ ప్రియమల్లారా, దేవుని యందు విశ్వాసంతో ఉంటేనే అది. అట్లాగే మనం ఒక మనిషిని చూస్తాము ఇక్కడ, అది అపొస్తలుల కార్యములు 10:1 కొన్ని వచనాలు మనం చదువుకుందాము. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడయుండి ప్రజలకు బహుధర్మము చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా. మనం ఇక్కడ చూసినట్లయితే ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడు ఒకడు కైసరు, అదే కొర్నేలు రోమన సైన్యములు ఉండి 100 మందికి సైనికులు అధిపతిగా ఉన్నాడు. కొర్నేలు భక్తిపరుడు, ధనవంతుడు, పేదలకు మేలు చేయవాడు, మరి అనేకమైనటువంటి మరి సహకరించేవాడు, ప్రజలకు బహుధర్మం చేయవాడు, ఎల్లప్పుడూ దేవుని ప్రార్థించేస్తారు. ధర్మాలు, దాన ధర్మాలు చర్చిలోకి వస్తారు, రైటే. పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు చర్చిలోకి వచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. పెద్ద పెద్దవాళ్ళు కొంతమందికి భిక్షగాళ్ళకి కానీ లేకపోతే ఏదైనా ఎవరు లేని వాళ్ళకి కానీ అదంతా బాగానే దాన ధర్మాలు చేసి వాళ్ళకి బట్టలు కూడా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చును, ఏదైనా చేయొచ్చును, చీరలు కూడా ఇవ్వచ్చు. అయితే ప్రియమలారా, ఇతను ఎన్ని దాన ధర్మాలు చేసినా, అయితే ప్రభు దగ్గరికి వచ్చినా, ప్రభు ప్రార్థనకు వస్తున్నాను అని అనుకున్నా కూడా అతను నేను ఒక మంచి అధికారిని అని అనుకున్న మంచిదే. అయితే దేవుని యందు విశ్వాసం లేకుండా, బాప్తీసం తీసుకోకుండా, ఆయన రక్తంలో కడగబడకుండా, అంటే రక్తంలో కడగబడడం బాప్తీసం, కడగబడకుండా ఎంతసేపు ప్రొలాంగ్ చేస్తూ వచ్చే వారము, వచ్చే నెల, వచ్చే సంవత్సరం తీసుకుంటాను అని అనుకునే ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఎన్ని ధర్మాలు చేసినప్పటికైనా సరే, ఒకవేళ బాప్తీసం తీసుకోలేదనుకోండి, ఒకవేళ చనిపోయాడు అనుకోండి, అతను పరలోక రాజ్యానికి వెళ్ళలేదు. ఎందుకు చెప్తున్నానంటే, డీటెయిల్గా ఇవ్వలేంగి ఎందుకు చెప్తున్నానంటే, ఎన్ని దాన ధర్మాలు చేసినప్పటికైనా బూర్దులో పోసిన పన్నీరు. అలాగే ఒక మీటింగ్ జరుగుతుంది, ఒక మీటింగ్ జరుగుతున్నప్పుడు ఒక యవనస్తుడు వచ్చాడు, ఆ మీటింగ్లో విన్నాడు ఇది అనుకూల సమయము, ఇప్పుడే దేవుని నమ్ముకోండి, రక్షణ పొందండి అని ఆ పాస్టర్ గారు సేవకుడు చెప్తున్నప్పుడు అతను విన్నాడు, ఇప్పుడే నమ్ముకో దేవుణ్ణి అని చెప్పినప్పుడు అతను ఆలోచించుకుని, నాకు చాలా టైం ఉందిలే, నేను ఇప్పుడు యవనస్తుండే కదా, ఏ 30 25 ఎంతో ఉంది, నేను ఇప్పుడే నమ్మేసుకుంటే ఇంకా అనేకమంది సినిమాలు చూడద్దా
అనేకమైనటువంటి మనుషులు ఏడిపించొద్దా, బాధ పెట్టొద్దా, పొరపాట్లు చేయొద్దా, పాపం చేయొద్దా, ఇవన్నీ అయిన తర్వాత చూస్తానులే అని అనుకుని ఏదో బాసికల్ తీసుకున్నాడు, తన యొక్క బండి తీసుకున్నాడు. ఇక మధ్యలోనే వచ్చేసాడు. మధ్యలో లేచిపోయిన తర్వాత ప్రియమలారా, అతను మధ్యలో లేచిపోయి ఆలోచించుకుంటూ వస్తున్నాడు. ఆలోచించుకుంటూ వస్తుండగా ఒక పెద్ద బండరాయి ఒకటి తగిలింది, చీకటి కాబట్టి. ఎందుకంటే నైట్ మాటలే కదా మీటింగ్లు జరిగేది. అతను లేచిపోయి వచ్చేది చీకటి టైంలోనే. అతను ప్రయాణం అవుతున్నాడు. ప్రయాణం అవుతున్నప్పటికీ అయ్యి అతను ఆలోచించుకుంటూ 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 వెళ్తున్నాడు. కానీ ఏముందో, కింద రాయి ఉందో ఏముందో ఒక్కోసారి చీకటిలో కనపడదు. అంతే, ఆ బండరాయికి తగిలింది. తగిలిన వెంటనే అతను పడిపోయాడు. బండితో పాటుగా టిల్ట్ అయిపోయి పడిపోయాడు. పడిపోయిన వెంటనే అతనికి తల గాయం తగిలింది. కొర ప్రాణంతో ఉన్నాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత ఎవరు నువ్వు, ఎక్కడి వస్తున్నావు, ఏమిటి అని అడిగినప్పుడు, అయ్యా నేను ఫలానా చోట నుండి వస్తున్నాను, ఫలానా వ్యక్తి నేను, మీటింగ్ నుండి వస్తున్నాను. మీటింగ్ నుండి వచ్చినప్పుడు ఆ పాస్టర్ గారు, ఆ సేవకుడు, ఇది అనుకూల సమయము, రక్షణ పొందండి, నేడే రక్షణ పొందండి, ఇది అనుకూల సమయము, ఇది మించకూడదు అని చెప్పి నువ్వు విన్న తర్వాత నీ వాక్యం నువ్వు విని దేవుని యందు విశ్వాసంతో నమ్ముకో, ఇదే అని ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. నేను ఆ మాటల్ని తిరస్కరించి, ఆ పాస్టర్ మాటల్ని తిరస్కరించి, నాకు ఇంకా చాలా టైం ఉంది, నేను బాప్తిస్మ తీసుకోవడానికి, నేను రక్షణ పొందడానికి చాలా టైం ఉందని నేను అనుకుంటూ వచ్చాను. అంతట్లోకి రాయి ఉన్న సంగతి నేను గ్రహించలేకపోయాను. అందువల్ల నేను ఆ రాతిని గుద్దాను, పడ్డాను, ఇదిగో గాయాలు తగిలి అన్నాడు. అంతే కొర ప్రాణంతో ఉన్నాడు. అంతే చెప్పాడు వాళ్ళందరికీ, వెంటనే ప్రాణం విడిచాడు. ప్రియమైనారా, ఒకటి సమస్తమును సంపాదించుకుంటే తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? ఎక్కడికి వెళ్తాడు? సమస్తం ఉంది, కోట్లు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, అన్నీ సంపాదించుకున్నాడు. కానీ దేవుని సంపాదించుకోలేదు. నువ్వు ఎక్కడికి వెళ్తావు అన్నది ఆలోచించుకోలేదు. నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళ్తావా, ఎక్కడికి వెళ్తావు అన్నది నువ్వు ఆలోచించుకోలేకుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు. నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. అది మాత్రం గ్రహించలేదు కాబట్టి నీకెంత ఉన్నప్పటికైనా సరే, ఎంతోమంది కోట్లు ఉన్న వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఈరోజు పాతాళంలో ఉన్నారు, ఉంటారు అని చెప్పాడు దేవుడు. నేను చెప్తున్నాను మీకు, అన్ని విషయాలు చెప్తున్నాను. పరలోకానికి వెళ్ళడానికి కొన్ని చిన్న చిమ్టాలు ఉన్నాయి. ఆటోమేటిక్గా కొంతమంది బయటకు వచ్చేసి వాళ్ళ మీద వాళ్తే పరలోక రాజ్యానికి వెళ్ళినట్టు బయటకు రావడానికి ఆస్కారం ఉందా? నో. ఇప్పుడు కూడా పరలోక రాజ్యంలోకి వెంటనే దేవుని బిడ్డలు కానీ, దేవుని నమ్ముకున్న వాళ్ళు కానీ వెంటనే వెళ్ళడానికి లేదు. మధ్యాకాశంలో నిద్రిస్తారు. ఒక నేను చెప్తున్నాను కదా, కొంతమంది సేవకులు ఈయనేంటి వెంటనే పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోతాడు చనిపోయినాన్నే అని ఏంటో చెప్పేస్తున్నాడు కదా అని అనుకున్నారు. కానీ కొద్ది గ్రహింపు కూడా ఉండాలా? ఎందుకు చెప్తున్నానంటే, అది వాళ్ళు ఇప్పుడు దేవుని ఎందు నిద్రించిన వాళ్ళు, దేవుని ఎందు నిద్రించిన వాళ్ళు మధ్య ఆకాశంలో వాళ్ళు నిద్రిస్తారు. అది వచ్చి ఆ ప్రభు రెండో రాకడ ఉంది. ఆ రెండో రాకడ వచ్చినప్పుడు కడబారు ఊదినప్పుడు అప్పుడు లేస్తారు. ఆ మధ్య ఆకాశంలో ఉన్నవాళ్ళు, మొట్టమొదటి వరుసలో ఉన్నవాళ్ళు, దేవుని ఎందు నిద్రించిన వాళ్ళు, పరిశుద్ధులు లేస్తారు. తర్వాత కూడా వాళ్ళు లేస్తారు. నమ్ముకోలేని వాళ్ళు కూడా లేస్తారు. లేకపోతే ఎలాగుంటుంది? లేస్తారు. వాళ్ళకి ఏ శిక్ష వేస్తాడో దేవుడు వేస్తాడు, వీళ్ళకి ఏది చేస్తాడో దీనికి వేస్తాడు. పరిశుద్ధాత్మతో నిద్రించిన వాళ్ళు, దేవుని ఎందు నిద్రించిన వాళ్ళు తప్పనిసరిగా దేవుని యొక్క పరలోక రాజ్యంలోకి వెళ్తారని గ్రంథంలో రాయబడి, బైబిల్ గ్రంథంలో రాయబడింది కాబట్టి నేను చెప్తున్నా. నేను మొట్టమొదటి వరుసలో, ఆ తర్వాత వాళ్ళు లేస్తారు మిగతా వాళ్ళు. కాబట్టి ప్రియమలారా, ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇతడు చాలా ప్రార్థనాపరుడు, చాలా భక్తి గలవాడు, బట్ బాప్తిసం తీసుకోలేదు. మారు మనసు అంటే తెలీదు, ఏమీ తెలీదు. కానీ మంచి మనసు అంటే ఏంటో తెలుసు. కానీ దాన ధర్మాలు చేయడం అంటే తెలుసు. కానీ చెడ్డ పనులు చేయడం తెలీదు. చెడ్డ పనులు చేయకుండా తన ఆత్మను ఎంతగానో కట్టుదిట్టంగా అతను మరి ఒక అతను బలపరుచుకున్నాడు. అంటే కంట్రోల్ చేసుకున్నాడు తన ఆత్మను, తన యొక్క కోరికలను కంట్రోల్ చేసుకున్నాడు. అట్లాంటి వ్యక్తి ఇతను. అందువల్లనే ప్రియమలారా, అతడు తన ఇంటి వారు కూడా దేవుని యందు భయభక్తులు గలవాడే ఉండి ప్రజలకు బహు ధర్మములు చేయొచ్చు. సో ఎల్లప్పుడూ నువ్వు దేవుని ప్రార్థన చేయొచ్చువాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత. ఆగండి ఇక్కడ. రోమా వాళ్ళు సాధారణంగా పూజించే దేవుళ్ళను
దేవతలను విగ్రహాలను కొన్నేళ్ళు పూజించలేదని కనిపిస్తుంది. అయితే అతడు ఏకైక నిజ దేవుని గురించి విని ఆయనకు ఆయనను వెదకసాగాడు. హల్లెలూయా. ఎందుకంటే ఇన్నాడు దేవుని గురించి విన్నాడు, ఈనాడు కూడా అనేక మంది వింటున్నారు, చాలామంది ఫోన్లు వస్తున్నాయి, చాలామంది అయ్యా మీరు పరిశుద్ధాత్మ వలన ఇదవుతుంది, మరి మారు మనిషి ఎలాగా, ఇవన్నీ వింటున్నాను కానీ మారు మనిషి అంటే ఏంటో తెలీదు, రక్షణ అంటే ఏంటో తెలీదు, దేవుని ఎలా నమ్ముకోవాలో నాకు తెలీదు, ప్రార్థన ఎలా చేయాలో నాకు తెలీదు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరికీ తగినటువంటి మరి సమయంలో తగినటువంటి వర్తమానం మనం మేము ఇస్తున్నాం ప్రియమలారా. ఎందుకంటే వాళ్ళు అడుగుతున్నారు, అడుగుతున్న దాన్ని బట్టి నేను ఇస్తున్నాను. అందువల్ల ప్రియమలారా, ఎవరికి ఆసక్తి కలిగి ఉంటుందో, ఎవరు దేవుని నమ్ముకుంటారో, ఎవరికి పరలోక రాజ్యం కావాలనుకుంటారో, అట్టి వాళ్ళు అడిగినప్పుడు చెప్పాలా, అది దేవుని వాక్యం గురించి. అయితే ఇక్కడ వెతకసాగాడు, అతడు భక్తి పడేయుండి మంచి కార్యములు చేసుట ద్వారా అతని యథార్థతను బట్టి రుజువు చేసింది. అయితే అతను మంచి కార్యములు ఎన్ని చేస్తాడంటే యథార్థతను బట్టి రుజువు చేసాడు. అయితే అయినప్పటికీ పాప విముక్తి లేదు. హల్లెలూయా. పాప విముక్తి లేదు అది. అందుకనే మనం ఒకసారి, పాప విముక్తి మతం వల్ల కానీ యథార్థత వల్ల కానీ మంచి కార్యములు చేయడం కానీ, నేను చెప్పాను కదా మంచి కార్యములు చేసేస్తే మనకేదో పుణ్యం వచ్చేస్తుంది, నథింగ్ డూయింగ్. పాప క్షమాపణ దొరికిన తర్వాతే, పాపాలన్నీ కడుక్కున్న తర్వాతే నువ్వెంత మంచి పని చేసినా అది దేవునికి దగ్గరికి వెళుతుంది. అయితే చేయడం వల్ల కానీ ప్రార్థన వల్ల కానీ కలుగుదు. ప్రార్థన చేస్తున్నాడు కదా, కొన్నేళ్ళు ప్రార్థన చేస్తున్నాడు కదా, చేసినంత మాత్రాన పరలోకానికి వెళ్ళిపోతాడా చనిపోతే? నా ఎందుకు చెప్తున్నానంటే పాప విముక్తి కలగాల, పాప విముక్తి లేదు ఆయనకి. అందుకే బాధపడుతున్నాడు, మనసులో వేదన పడుతున్నాడు, ఎలా ప్రభా నేను ఎలాగ పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలా, నేను ఏం చేయాలా, ఎలా చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్తా అని ఇటువంటి అన్ని మంచి పనులు చేస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు కాబట్టి అప్పుడు దేవుడు పంపించాడు. హల్లెలూయా. దేవదూతని అప్పుడు పంపించాడు. ఎందుకంటే మనం అడిగామంటే దేవుడు ఎట్లా పంపిస్తాడంటే ఆశ గలవానికి ప్రాణమును తృప్తిపరుస్తాడు. ఆశ ఉండాలి మనలో, ప్రభు నమ్ముకోవాలన్నా ఆశ ఉండాలని. ఆశ లేకపోతే ఆయన ఏం చేయలేడు. అందుకే ఐథియోపియా అంటారు, ఇథియోపియా కూడా అనొచ్చు. అయితే అతను చదువుతున్నాడు కానీ, యెషయా గ్రంథము 53 అధ్యాయంలో చదువుతున్నాడు కానీ ఏమాత్రం కూడా అతనికి అర్థం కాలేదు. ఆనాడు యాజకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు చాలామంది చెప్పారు కానీ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇంకా యేసుక్రీస్తు ప్రభువు ఇంకప్పటికి ఇక్కడికి రాలేదు, ఆయనకి హింసలు కలగలేదు, ఎన్నీ ఇవన్నీ కూడా యెషయా గ్రంథంలో 53 అధ్యాయంలో రాయబడి ఉన్నది. ఆ విషయాలు వాళ్ళు చెప్పడానికి వాళ్ళ వల్ల కాదు, అప్పుడు ఉన్నటువంటి యాజకుల వల్ల కాదు, పాత నిబంధనలో ఉన్నటువంటి యాజకుల వల్ల వాళ్ళకేం అర్థమవదు, వాళ్ళకేం తెలీదు అది. కాబట్టి తెలుసున్న వాళ్ళు ఎవరు అంటే పిలుపు ఒక్కడే, పిలుపే కదూ ఆయన శిష్యులందరికీ తెలుసు. కాబట్టి ఆయన ఈయన ఇంత బాధపడిపోతున్నాడు, రథంలో కూర్చుని అస్తమాటు దానింకే చూస్తున్నాడు. అస్తమాటు యెషయా గ్రంథం 53 అధ్యాయము 3, 4, 5, 6, 7 ఈ వచనాలే చదువుతున్నాడు, ఏ మాత్రం కూడా అర్థం కావట్లేదు. అర్థం కాలేదని సతమతమైపోయిన సమయంలో తన మనసును హృదయాంతరంగాలు ఎరిగినటువంటి దేవుడు కాబట్టి తన మనసును ఎరిగి అప్పుడు పిలుపుని పంపించాడు. ఎంత అరణ్యమో తెలుసా మధ్య, పిలుపు రావడానికి ఈయన ఉన్నదాన్ని ఎరుసలేములు ఉన్నదానికి చాలా దూరం గాజాకిది. అయితే ఆయన పంపించాడు, ఆయన పంపించాడు, ఆయన తీసుకొచ్చి ఆయన ముందు. ఎందుకంటే ఒక ఆత్మ నశించుట ఆయనకి ఇష్టం కాదు కాబట్టి ఆ ఆత్మ ఇక్కడి నుండి వెళ్తుంది. కొన్ని ఆత్మలు రక్షింపబడ్డానికి ఈ ఆత్మ పనిచేస్తుంది, ఐథియోపియా అనే ఆత్మ, ఐథియోపియా అనే వ్యక్తి. అందువల్ల ఎంతో దూరం నుండి అయినా సరే పిలుపుని పిలిపించి దాని యొక్క భావము, దాని యొక్క అర్థము, దాని యొక్క అన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువారు ఈ రకంగా మన కొరకు వచ్చాడు, ఆయన మన కొరకు బలయ్యాడు, సిలువులో ఆయన 3 రోజులు అయిన తర్వాత లేచాడు అని చెప్పి అనేక మంది కుష్ఠరోగుల్ని, చెవిటి వాళ్ళని, మూగవాళ్ళని, కుంటి వాళ్ళని, మరి చనిపోయే వాళ్ళని లేపి ఇవన్నీ చేశాడు. ఆయన నమ్ముకుని ఆయన యొక్క పాప విముక్తి కలిగినట్లయితే, ఆయన రక్తంలో కడగబడినట్లయితే, బాప్తిసం తీసుకుని ఆయన నమ్ముకున్నట్లయితే, నమ్ముకుని బాప్తిసం తీసుకుని రక్షింపబడినని చెప్పిన ప్రకారంగా అప్పుడు ఆ మాటలన్నీ ఇథియోపియా విన్నాడు. విన్న తర్వాత
అతనికి వెంటనే మార్పు కలిగిందండి. దేవుడు అతన్ని వెంటనే మార్చాడండి. మార్చేవాళ్ళు కూడా కొంతమంది, చాలామంది తొందరగా మారేవాళ్ళు ఉన్నారండి. కొంతమంది 5 సంవత్సరాలు, 10, 15, 20 సంవత్సరాలు మందిరానికి వచ్చిన, చర్చిలోకి వచ్చిన కూడా ఒక్కడు కూడా ఏమి లేదు, వేసిన గొంగలు ఎక్కడో ఉంటే అక్కడే ఉన్నారంటాడు. వాడికి అసలు ఏమీ అర్థమవదు. ప్రభు అంటే ఏంటో, మరియమ్ అంటే ఏంటో, యోహాన్ అంటే ఏంటో, మరి యెహో దేవుడు అసలు ఏం అర్థమవదు. ఊరికే వస్తున్నామో వెళ్తున్నామో, వస్తున్నామో వెళ్తున్నామో వస్తున్నామో అన్న మాటే కానీ వ్యర్థుడేవాడు. ఏదో నేను నేను వెళ్తున్నాను, మందిరానికి వెళ్తున్నాను, ఆదరించుకున్నాను, చనిపోతే వెళ్ళిపోతాను పర్లోక, నథింగ్ డి, వెళ్ళలేదు. కాబట్టి మనసు మార్చుకోండి. ఇప్పుడైనా మించిపోయేది లేదు. ఇప్పుడైనాను నువ్వు నమ్మనట్లయితే నీ సహోదరుడు బ్రతుకుతాడు లాజరు అన్నాడు 11:22. హల్లెలూయా. యోహాను సువార్త 11:22 అని చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడైతే నమ్మున్నావు, నువ్వు ఇప్పుడు నమ్ము, లేస్తాడు, లేపుతాను అన్నాడు. ఓ మై లార్డ్. అప్పుడు నీవు ఎప్పోకు మనుషులను పంపి పేతురను మారుపేరు గల సీమోను పిలిపించి నీవు ఆ ఇంటి వారందరూ ఏ మాట వలన రక్షణ పొందుదురో ఆ మాటలు అతడు నీతో చెప్పునని తన ఇంట నిలిచి తనతో చెప్పిన ఒక దేవదూతను చూసిన సంగతి మాకు తెలిపెను. హాయ్, హల్లెలూయా. పిలుపు అని ఎలాగైతే పిలిచాడు, అయ్యా ప్రభా తండ్రి ఏం చెప్పండి, నువ్వు వెళ్ళు పలాన చోట. అలాగే ఇక్కడ దేవదూతను పంపించాడు. మరియం దగ్గర కూడా దేవదూతను పంపించాడు. జకరే దగ్గరికి దేవదూతను పంపించాడు వాళ్ళకి సంతానం గురించి. కాబట్టి నా ఈ ఇట్లాంటివన్నీ కూడా దేవదూతలు వస్తాయి. ఎవరైతే దేవుని ఎందు విశ్వాసంతో ఉంటారో వాళ్ళ దగ్గరికి దేవదూతను పంపిస్తాడు. లేదా కావాలి కాస్తారు దేవదూతలు. 91వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో లేదండి, అన్నీ ఉన్నాయండి. మన పక్కకి దేవదూతలు వస్తారు, కానీ మనం సత్యంగా ఉండాలా, నీతి నియమాలు కలిగి ఉండాలా, అప్పుడు మన దగ్గరికి దేవదూతని అనుగ్రహిస్తాడు. అంతేగాని మన ఇష్టానుసారంగా ప్రవర్తించినప్పుడు మరి ఆయన దేవదూతను పంపడండి. అయితే ఇక్కడ దేవదూతుని యొక్క ఎందుకు పంపించాడు అంటే, కొర్నేలు చాలా భక్తిపరుడు, చాలా ధర్మాలు చేస్తాడు, అంటే దేవుడికి ఇష్టమైంది, తన మనసు ఇష్టమైంది. ఇష్టమైంది కాబట్టి అన్నిట్లోనూ బాగున్నాడు, కాబట్టి అన్నిట్లోనూ పాస్ అయ్యాడు, బాగానుంది. కానీ ఏదో ఒక దాంట్లో అతనికి ఇది లేదు, అది అందుకే ఉత్తమైన దాన్ని ఎన్నుకోలేదు. ఆ ఉత్తమైన దాన్ని ఎన్నుకోవాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే రక్షణ, మారు మనసు, బాప్తిసం. కాబట్టి ఆయన అన్నీ పొందాడు. చనిపోతే వెళ్ళిపోతామని ఆయనకు ఉంది, కానీ మనసు లోపల ఏదో పీగుతుంది, ఏదో మనసులో బాధిస్తుంది. మనం ఈ రకంగా చేస్తే వెళ్ళిపోతామా, లేకపోతే ఏ రకంగా చేస్తే వెళ్తామో, అయితే ఎలాగుంటే వెళ్తామో, దేవుని ఎలా నమ్మాలా అని మనసులో పెట్టుకున్నాడు. కాబట్టి దేవుడు అది విన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నది, అందుకే చెప్తున్నాను చూడు, దేవదత్తను పంపించేశాడు. డైరెక్ట్గా పంపించేసిన తర్వాత అతడు ప్రభా అది ఎందుకంటే అక్కడ అడుగుతున్నాడు, ప్రభా ఏమని అడిగాను. ఎందుకంటే అక్కడ తేరు చూసి భయపడ్డాడు. ఎవరైనా దేవదూతలు వచ్చారంటే భయపడతారండి. ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా మాట్లాడినా కూడా భయపడతారు. అయితే ప్రభా ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మకార్యములను దేవుని దృష్టికి జ్ఞాపకార్థంగా చేరినవి. మనం ఏది మాట్లాడినాం, మంచి చేసినా, చెడ్డ చేసినా, తప్పుడు మాటలు మాట్లాడినా, మంచి మాటలు మాట్లాడినా, ఏ పని చేసినా కూడా దేవుని దగ్గర చేరి. ఎందుకంటే హృదయ అంతరంగాలు ఎరిగిన దేవుడు కాబట్టి నీ హృదయంలో ఏది ఆలోచిస్తున్నావో ప్రతి ఒక్కటి ప్రభుకి తెలుస్తుంది. తెలియదని మాత్రం అనుకోదండి, నన్ను ఎవరు చూడలేదు కదా, నేను చేసిన పొరపాట్లు ఎవరు చూడలేదు కదా, నాకు ఏం పర్లేదు కదా అంటే దేవుడు ఒక్కడున్నాడు. అందరి వైపు చూస్తున్నాడు ఆయన. ఆయన కన్ను అందరి వైపు, ఆయన కన్ను అందరి హృదయాల వైపు చూస్తూ ఉన్నది. నువ్వు చూడలేదని పొరపాట్లు చేసినట్లయితే అది నీ పొరపాటు. హల్లెలూయా. ఎందుకు ఏ దూత అయిపోయింది అది. అప్పుడు ఇప్పుడు నువ్వు ఒకటండి, ఇక్కడ ఇంకో వర్షం చెప్తాను చూడండి, 16:37 చూద్దాము. ఇందులో అపొస్తలుల కార్యంలో 16:31, ఇంకోటి యోహాను సువార్త 1:12 చదువుతాం. తను ఎందరు అంగీకరించరు వారందరికీ, అనగా తన నామం నందు విశ్వాసించిన వారికి దేవుని పిల్లలు అగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. అది
ప్రభుని ఎందరు అంగీకరిస్తారు? అంగీకరించిన వాళ్ళు దేవుని బిడ్డలు కాదు. ఇంకో విషయం నేను తీస్తాను, ఒకటే యోహాను 3:8 నేను చదువుతాను చూడండి. ఇక్కడ 7, చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మను మోసపరచకుడి, ఆయన నీతిమంతుడు అయినట్లు నీతిని జరిగించి ప్రతివాడును నీతిమంతుడు. అపవాది మొదట నుండి పాపము చేస్తున్నాడు, కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి. అపవాది సంబంధి యొక్క క్రియలను లయపరచటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమయ్యను. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది మొదట నుండి పాపం చేస్తున్నాడు. వాడికి ఎందుకండి? వాడు పాపం చేయమంటాడండి. ఎందుకంటే వాడు బిడ్డలం కాదు మనం, అపవాదికి సంబంధించిన బిడ్డలం కాదు మనం, దేవుని బిడ్డలం. కాబట్టి అపవాది ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలైన మనము వ్యర్థమైన వాటిని ఆలోచించమని, లేకపోతే వ్యర్థమైన పాపం చేయమని ప్రతి ఒక్క మనిషికి వచ్చింది. ప్రతి ఒక్క మనుషులు లేరా? అందులోనూ ఉన్నారా? మనుషులు అన్న తర్వాత పాపం చేయలేదా? వ్యభిచారాలు చేయలేదా? పుణ్యాత్ముడుగా ఉన్నారా? అందరూ చాలా వరకు కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారండి, వాళ్ళకి నా హ్యాట్స్ ఆఫ్. వాళ్ళకి నేను ఎంతగానో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందుకంటే లేనోరు మంచి వాళ్ళు లేని వాళ్ళు ఎవరు లేరండి, లేరని నేను అన్ను. ఉన్నారు మంచివాళ్ళు, ఉన్నారు మంచివాళ్ళు ఉన్నారు. అయితే ఒకవేళ పాపం చేసినా కూడా వాళ్ళు మంచిగా మారిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అది అయితే ప్రేమలారా, అయితే కొంతమంది స్టిల్ కంటిన్యూ ఇంకా ఇప్పుడు అదే పాపంలో ఉన్నాడు, అదే పాపంలో ఉన్నాడు. వాడు సాతానికి సంబంధించిన దేవుని బిడ్డలు, దేవుని బిడ్డే, దేవుని బిడ్డే. ఒక తల్లికి ఒక తండ్రికి పుట్టినటువంటి బిడ్డ బిడ్డే, కానీ కొద్ది రోజులు మాత్రం విన్నాడు తల్లిదండ్రుల మాట, ఆ తర్వాత వినకోకుండా వాడు ఇష్టానుసారంగా సెకండ్ సన్, మనకు గుర్తుకొస్తుంది ప్రొడికల్ సన్ గుర్తుకొస్తుంది మనకి, సెకండ్ సన్ వాడు ఇష్టానుసారంగా బయలుదేరిపోయి వెళ్ళిపోయి ఆస్తిలో నుండి సగభాగం తీసేసుకుని వాడు ఎంత వ్యసనంగా ఎన్ని పొరపాట్లు చేశాడు, ఎంత పాపం చేశాడు, యోగ్యత కోల్పోయాడు వాడు. దేవునిది తండ్రికి దగ్గరున్నటి ఆ యోగ్యత మళ్ళా వెళ్ళడానికి యోగ్యత కోల్పోయాడు. అయినను నీ బిడ్డగా కాకుండా పనివాడిగా నేను వస్తానని వచ్చాడు. అప్పుడు తెలుసుకున్నాడు. అందుకని ప్రియమైనారా, ఎందుకు చెప్తుంటే అపవాది బిడ్డలు ఎవరు, దేవుని బిడ్డలు ఎవరు, అక్కడ ఏర్పరచబడుతుంది. అందుకనే పాపం చేసిన వాడెవడు, పుణ్యం చేసిన వాడెవడు అక్కడ ఏర్పరచుంది. అందరికీ ఉంది, అందరికీ ఉన్నాయి. ఏమున్నాయి? 2 రాజ్యాలు ఉన్నాయి, ఒకటి నరకలోకము, ఒకటి స్వర్గలోకము, అందరికీ ఉన్నాయి. అది కాబట్టి పాపం చేసినాడు నరకానికి వెళ్తాడు, మరి దేవుని యందు విశ్వాసంతో ఉన్నాడు మంచిగా ఏదో స్వర్గానికి వెళ్తాడని అనుకుంటున్నారు. కానీ దేవుడు తీర్పు తీర్చింది ఆయన, నీవు నేను కాదు. నేను మంచి కార్యాలు చేశాను కదా అన్న ఉద్దేశం తట్టి నేను పరలోకానికి వెళ్తాను లేకపోతే స్వర్గానికి వెళ్తాను అనుకొచ్చిన కాదు, కానీ తీర్పు అక్కడ ఉందండి, తీర్పు అక్కడుంది. ఎవరు ఎటువంటి క్రియలు తీశారు, ఏ సమయంలో ఏం చేశారు ఎవరికి తెలుసు, అది అక్కడ తీర్పు ఉంది. ఆ తీర్పుకి శిరస్సు వహించాలని. హల్లెలూయా. ఇక్కడ అన్నాడు చిన్నపిల్ల, ఇక్కడ ఏమన్నాడంటే అపవాది మొదటి నుండి పాపం చేస్తున్నాడు, కనుక పాపము చేయబడు అపవాది సంబంధి. ఇప్పుడు దేవుని సంబంధాన్ని ఎలాగంటాడండి? ఇప్పుడు బైబిల్ చదువుతున్నాడు, మందిరానికి వస్తున్నాడు, వాక్యం వింటున్నాడు, బాగానే ఉంది, నేను దేవుని బిడ్డని క్రైస్తవుని అంటున్నాడు, బయటికి వెళ్ళాడు, అపిత్రమైనటువంటి దాంతో ఉంటే ఎలాగుంటుంది? వ్యర్థమైనటువంటి దొంగతనాలు మరి వ్యభిచారాలు ఇవన్నీ చేస్తే దేవుని బిడ్డలా? నా, నువ్వు ఒకవేళ దేవుని బిడ్డగా ఒకవేళ మందిరంలోకి వచ్చేసి ఒకవేళ చర్చిలోకి వచ్చేసి ప్రార్థన చేసుకున్నంత మాత్రాన ఇంటికి వెళ్ళిపోయి తప్పుడు పనులు పొరపాటు పనులు ఇవన్నీ చేసినంత మాత్రాన నేనేదో దేవుని నమ్ముకున్నాను చచ్చిపోతే పరలోకానికి వెళ్తాను అనుకుంటాము, మూర్ఖత్వము. అది అపవాదికి సంబంధించిన, నువ్వు వస్తున్నావు, నువ్వు మందిరానికి వస్తున్నావు, అంత మాత్రం దేవుని బిడ్డగా కాదు నువ్వు వస్తున్నావు, బట్ రైలు ఎక్కవు, దొంగతనంగా రైలు ఎక్కవు. టిక్కెట్ ఉంటేనే నువ్వు కూర్చోడానికి అర్హుడువు, ఉండడానికి అర్హుడు. టిక్కెట్ మాస్టర్ వచ్చాడంటే నువ్వు కింద దింపేయాలి, ఒక తొంతాడు, ఒక్కోసారి వెళ్ళిపోమని దిగిపోమని చెప్తాడు. అంతే, ఒక రైలు ఎక్కేసినంత మాత్రాన నేను వెళ్ళిపోతాను గమ్యానికంటే టిక్కెట్ లేకుండా ఎక్కడికి వెళ్తావు నువ్వు? టిక్కెట్ లేకుండా ఎక్కడికి వెళ్ళవు, నేను బయటకే తోసేస్తారు. అది అంతే, నువ్వు దేవుని రక్తంలో కడగబడుకోకుండా ఉన్నట్లయితే నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనుకోవటము వ్యర్థము, వ్యర్థము. దేవుని దగ్గరికి వచ్చి ఒకవేళ ఒకవేళ బాప్తిస్మ తీసుకుని దేవుని రక్తం కడుక్కొని కూడా కొంతమంది తొలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, తొలిగిపోయిన వాళ్ళు ఉన్నారు, లేరని నేను చెప్పలేదు. ఒకవేళ బాప్తిస్మ తీసుకుని దేవుని రక్తంలో కడగబడి నేను మారు మనసు పొందాను, నేను రక్షణ పొందాను అని చెప్పి కొద్ది రోజులు నటన వేషధారణ
ఒక ఆరు నెలలు ఒక సంవత్సరము ఉంటారు, బాగానే ఉంటారు పాస్టర్ గారికి కానీ అందరికీ. ఆ తర్వాత నువ్వు తప్పుడు పనులు చేసి తప్పుడు పద్ధతులుగా వెళ్ళిపోతే అది దేవుని రాజ్యానికి వెళ్తావా? దేవుని నువ్వు బాహాటంగా నేను చీలివేస్తున్నావు. చూడండి, నేను చదువుతాను ఒక మాట, అదేంటంటే ప్రియమల్లారా, హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయము నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 4వ వచనం, ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధములో పాలువారై దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించి తరువాత తప్పిపోయిన వారు, విన్నారా బాగా, తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా విలువ సిలువ వేసు బాహాటంగా ఆయనను ఆమానపరుచున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారి మరలా నూతన మొదట అసాధ్యం. ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఇక్కడ ఒకసారి వెలిగింపబడి అంటే దేవునిలో మారు మనసు పొంది చాలామంది ఉన్నారు. చెప్పుకోదానికి నేను చెప్పిన వాక్యము కరెక్ట్గా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. అవునండి పాస్టర్ గారు, నేను దేవునిలో రక్షణ పొందాను, మారు మనసు పొందాను, అది ఎందుకో నన్ను మళ్ళా బాప్తీసం తీసుకున్నాను, మళ్ళా ఎందుకో పాత జీవితంలోకి వెళ్ళమని అన్నది, పాత జీవితంలోనే పడి చాలామంది ఫోన్లు చేశారు, ఉన్న వాస్తవాలు మీకు చెప్తున్నాను, చాలామంది చేశారండి. అయితే నేను మెల్ల ఎందుకో మళ్ళా ఆ పాప జీవితంలోకి వెళ్ళిపోయినంటే, ఒకసారి వరం వెలిగింపబడి దేవుని చేత నువ్వు రక్షింపబడి నువ్వు మళ్ళా వెళ్ళినట్లయితే, నువ్వు వెనక్కి వెళ్ళినట్లయితే వెంటనే తొందరగా నువ్వు మారు మనసు పొందలేవు అది అంటున్నాడు. పరలోక సంబంధమైన వరములు రుచి చూసి అంటే ఏంటండి, దానికి అర్థం ఏంటండి, అనేకమైన మేలులు పొంది అనేకమైనటువంటి మేలు. నీ రోగము బాగుపడింది, నీకు ఆస్తి లేదా, ఒకవేళ ఆత్మ అది మరి ఒకవేళ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది, అన్ని మెరుగుపడినాయి. ఒక మాట చెప్తాను వినండి జాగ్రత్తగా. ఒక ఆమెకి పెద్ద ఆమెకి జబ్బు చేసింది, క్యాన్సర్ వచ్చింది. సరే ఎక్కడికి తీసుకెళ్ళాలా ఏమనంటే, ఒక ఆమె చెప్పింది ఫలానా సార్ దగ్గరికి, ఫలానా సేవకుడి దగ్గరికి తీసుకెళ్ళండి మీకు బాగుంటుంది అన్నారు. వచ్చారు, వచ్చిన తర్వాత ఆమె అన్యురాలు కాబట్టి, ఆమె ఇంతకుముందు వేరే నమ్ముకుంది కాబట్టి మనం చెప్పినటువంటి మాటలు అంటుంది అంత బాగుంది, కానీ చాలా పర్సెంట్ తగ్గిపోయింది. వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత, చాలా పర్సెంట్ తగ్గిపోయింది, అంతా బాగానే ఉంది. మళ్ళా తన కొడుకు తీసుకొచ్చి వేరే గాజులు ఏది వేరే చేసేసాడు, వేరే చేయించాడు వాళ్ళకి చిన్న కొడుకు. ఇట్లాంటివన్నీ చేస్తే మేము చేసిన దానికి ప్రయోజనం ఏముంటుంది? మళ్ళా అర్జెంటుగా ఏదో ఇదైపోతే ఆమెకి ఒక రకమైనటువంటి అనారోగ్యం వచ్చేస్తుంది. మళ్ళీ వెంటనే పిలిస్తే 8 గంటలకు వెళ్ళాం, రాత్రి 8 గంటలకు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తే సెట్ అయిపోయాయి. ఈ రకంగా తన యొక్క కాళ్ళు కూడా ఉంది. అయితే ఆమె దేవుణ్ణి నమ్ముకుంది, ఎక్కడ మనకి ఇదిగో ఉంది అన్న సంగతి తెలుసుకుని మా దగ్గరికి వచ్చింది. నేను చెప్పిన వాక్యాలు మరి ఆమె యొక్క మనసును ఆకట్టుకున్నాయి. నిజమే, అనేకమైన అద్భుత కార్యాలు జరుగుతున్నాయి, అనేకమైనటువంటి సూచనలు చూసింది. కొన్ని వాక్యాలు మీకు తెలియపరుస్తున్నాను. ఎక్కడంటే యాకోబు రాసినటువంటి పత్రికలో, యాకోబు రాసిన పత్రికలో ప్రియమైన తండ్రి, కృపా సత్య సంపూర్ణ మీకే వందనములు చెల్లించుకున్నాను తండ్రి. మీ ప్రేమ ఎంతో అపారమైంది ప్రభు. ఇదిగో నైనా కొర్నేలు భక్తిపరుడు, బహు దాన ధర్మాలు చేయు దేవుడు మనిషి, అయితే అధికారం కలిగినటువంటి మనిషి, నీతిమంతుడు, ప్రార్థనాపరుడు కాబట్టి అన్నీ ఉన్నప్పటికైనా సరే, అన్నీ చేసినప్పటికైనా సరే, ధర్మకార్యాలు చేసినప్పటికైనా సరే, ఒకవేళ చనిపోయినట్లయితే ఎక్కడికి వెళ్తామని ఆయనకి ఒక ఆలోచన వచ్చింది. కాబట్టి ఎట్లాగా ఇన్ని చేస్తున్నాము కానీ మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి మార్గం ఎలాగా, అతని విధానం ఎలాగా, మనం ఎలాగెళ్ళగలము ఎట్లాగా అని ఆలోచించేటప్పటికీ దేవుడు తన యొక్క భక్తిని, తన యొక్క ప్రార్థన అన్నీ విని దేవదూతను పంపించి, కొన్నేళ్ళు నీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థన, నీ యొక్క బహు ధర్మము అన్నీ కూడా ధర్మకార్యములు అన్నీ కూడా దేవుడు విన్నాడు, చూశాడు కాబట్టి పంపించాడు. ఫలాన చోట పేతురు ఉన్నాడు, ఆయన పిలిపించుకున్నట్లయితే యొప్పకి పంపించి పేతుని పిలిపించుకుని నువ్వు ఆయన చెప్పే వాక్యం విని దాని ప్రకారంగా నీ మనసు మార్చుకున్నట్లయితే, నువ్వు విన్నట్లయితే దాని ప్రకారంగా ఆశ్రయించి బాప్తీసం తీసుకున్నట్లయితే నువ్వు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. అలాగే ప్రియమైనవారా, మీరు కూడా అంతే. మనందరికీ చెప్తున్నాడు దేవుడు, ఎందుకంటే ఎవరైతే పాపం ఉన్నారో పాపం కప్పుకోకూడదు, ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాతే దేవుని యొక్క
పాప విముక్తి కలుగుతుంది. ఆ పాప విముక్తి కలిగిందంటే దేవుడు మనకి రక్షణ కలిగిస్తాడు, దేవుని యొక్క ప్రేమను పెంచుతాడు. ఈ లోకంలో నువ్వు బాగుంటావు, పరలోకంలో కూడా మంచి కృపతో, అంటే మంచి మరి పరలోకాన్ని చూడగలుగుతావు, పరలోకంలో ఉండి దేవునితో పక్కన ఉంటావు అని దేవుడు చెప్తున్నాడు. ఆ ప్రకారంగానే దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఏదో వేషధారణ, ఏదో నామకార్థ క్రైస్తవులుగా ఉండొద్దండి. ప్రియమైనారా, నమ్మండి, ఎవరైతే నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారో వారందరూ కూడా దేవుని యందు విశ్వాసంతో ఉండి మీరు ఎంతో మళ్ళీ ఎక్కడ పడిపోయారో అక్కడ లేవండి, మారు మనసు పొందండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా కృప చూపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్.